Welcome to ANN News. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సెంటర్ ను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం మీడియా సెంటర్ ను ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు పక్కా ప్రణాళిక ఏర్పాటు చేశామని అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు రాజకీయ పార్టీలు డబ్బు మద్యం పంచకుండా ఉండేందుకు మీడియా సెంటర్ ను ప్రారంభించామని అన్నారు. ప్రశాంత్ పాటిల్ వారు ఉంటారు, నామినేషన్లు కూడా అక్కడే స్వీకరించడం జరిగింది. సో ఈ వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించిన నోటిఫికేషన్ 18 మార్చిన విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్లు తీసుకోవడం ప్రక్రియ ప్రారంభమవుతుంది. 23 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. తర్వాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఫైనల్ కంటెస్టింగ్ క్యాంప్ అంతా ప్రక్రియ అంతా రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి వరంగల్ కలెక్టరేట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా ఎన్నికలు నిర్వహించే ప్రాసెస్ అంతా యథావిధిగా ఇక్కడ ఆర్డీఓ భూపాల్పల్లి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ భూపాల్పల్లి నియోజకవర్గ పరిధిలో 317 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 263,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవలనే మన జిల్లా 2 జిల్లాలుగా విడిపోయింది, ములుగు జిల్లా ఒకటి, భూపాల్పల్లి ఒకటి. సో గతంలో ఉన్నటువంటి నియోజకవర్గం ములుగు ఇప్పుడు 3 జిల్లా పరిధిలోకి పోయింది. అది కూడా మహబూబాబాద్ కాన్స్టిట్యూన్సీకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు కేవలం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భూపాల్పల్లి జిల్లాలో భూపాల్పల్లి నియోజకవర్గం ఒకటి అందులో కవర్ అవుతుంది. సో దీనికి సంబంధించి గతంలాగానే నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. వెంటనే నెక్స్ట్ డేనే రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశాం. సభలు సమావేశాలు కానీ ఇతరత్ర ఏమున్నా సరే కంపల్సరీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు మద్యం ఇతర క్యాష్ క్యాంట్ రూపంలో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎలాంటి పనులు చేయకూడదని, అదేవిధంగా కొత్త పథకాలు కానీ ప్రభుత్వ భవనాలు కానీ ప్రభుత్వ వాహనాలు కానీ ఇంకా ఏమి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నటువంటి వారు ఏమి ఉపయోగించకూడదని చెప్పి నిబంధనలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఆంగ్వేజ్ ఉన్నటువంటి స్కీమ్స్కి సంక్షేమ పథకాలకి ఎలాంటి కోడ్ వర్తించదు. కొత్తగా అంటే 10th మార్చి తర్వాత ఏ స్కీమ్ కానీ కొత్తది కానీ ఇంకా ఇతరత్ర ఏం చేయడానికి వీల్లేదు, అవన్నీ క్లియర్గా వాళ్ళకి వివరించడం జరిగింది. అయితే మనకి ఇంకా కొత్తగా ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా రేపటి వరకు ఛాన్స్ ఉంది. 15 మార్చి వరకు మనం కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవచ్చు. అంటే ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే 11th ఏప్రిల్ 2019లో ఓటు వేయాలంటే అది రేపు 15th మార్చికి లాస్ట్ డేట్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్థానిక విద్యార్థులు యువతతో మేము సైతం జగనన్న కోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి యువజన రేపు జరగబోయేటటువంటి రాజకీయ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారితో తోడుగా ఉండేది మీ యువకులే. మేమందరం కూడా ఇంకా కొన్ని రోజులే ఉంటాం, కానీ యువకులు మీరు ఇంకొక 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారు మనకి యువకులకు ఏమిస్తారని చెప్పేసి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పారు. ఫీజు రీఎంబర్స్మెంట్ మీ అందరికీ తెలుసు, అది నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ పేద బడుగు 15 వర్గాల వారి ఇంట్లో కూడా మరి డాక్టర్లు, ఇంజనీర్లు, మరి పై చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష ఫీజు రీఎంబర్స్మెంట్ అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సభలో ఇచ్చిన హామీ ఏంటంటే
242 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా పెట్టి మరి యువకులకి ఉద్యోగాలు ఇవ్వకుండా యువకుల్ని నిరాశ నిస్పృహలతో చంద్రబాబు నాయుడు గారు ముంచెత్తారు. కాబట్టి మన ప్రభుత్వం ఏర్పడడం కానీ 242,000 ఉద్యోగాలకి మనం నోటిఫికేషన్ ఇస్తాము, అవన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. నవరత్నాలని అందరూ కూడా సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా దాన్ని ఆకలింపు చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ నవరత్నాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే 175 సీట్లు మనం గెలుస్తామని మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ఈ నవరత్నాల్లో అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలకి సరిపోయినటువంటి ఈ స్కీమ్స్ ఉన్నాయి. అన్ని వర్గాలకి సరిపోతాయి. పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి, రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, యువతకి, అందరికీ కూడా సరిపోయేటటువంటి ఈ స్కీమ్స్ అన్ని ఉన్నాయి. ఏదో రకంగా మాయతో కానీ, మరి మద్యంతో కానీ, మనీతో కానీ గెలుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన మనం గెలవనిద్దామా? మాయలు మంత్రాలు మనం ఆపాల్సిన అవసరం మనకు ఉందా లేదా? మాయలు మంత్రాలు ఆపాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఒకే ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను. అదేంటంటే ప్రత్యక్షంగా మనల్ని గెలిచే ధైర్యం లేక పరోక్షంగా మన మీద దాడి జరుగుతూ ఉంది. అదేంటంటే మన ఓట్లు తీసేస్తా ఉన్నారు, మన ఓట్లని మాయం చేస్తున్నారు, మన ఓట్లు మాయం చేస్తే. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం నుంచి డాక్టర్ సూర్యారావు ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ సభకు వీరవాసం నుంచి రాజమండ్రికి భారీగా బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాల్లో కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. చలో రాజమండ్రి కార్యక్రమంలో ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ జనసేన అని పలువురు కార్యకర్తలు, వీర మహిళలు తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మేమందరము కూడా భారీగా భీమవరం టౌన్ నుంచి భీమవరం మండలం నుంచి, వీరవాసం మండలం నుంచి మేమందరము కూడా 50 బస్సుల్లో, 20 కార్లు, మళ్ళీ ఎక్కువగా బైక్స్, మేమందరం కూడా కలిసి 2,000 మంది దాకా బహిరంగ సభకు వెళ్తున్నాము.
మా జన సైనికులు వీరమహిళలు అందరూ కూడా చాలా ఆనందంగా పండగ వాతావరణంతో చాలా ఉత్సాహంగా బయలుదేరుతున్నారు. ఈ సభని జనసేన పార్టీ తరఫున నా భూతో నా భవిష్యత్ అనే విధంగా చాలా గ్రాండ్గా జయప్రదం చేయాలనేది మా లక్ష్యం. జనసేన పార్టీ జనం కోసమని మరొకసారి మేము నిరూపిస్తున్నాము. కరీంనగర్ జిల్లాలో తెరాస నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ఈ నెల 17న కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుండి నిధులు రాష్ట్రానికి రావాలంటే 16 ఎంపీ స్థానాల్లో తెరాస పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులు విశ్రాంతి తీసుకోవద్దని కేసీఆర్ చెప్పారని, గ్రామ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు 16 పార్లమెంట్ స్థానాలు గెలిచేంత వరకు అందరూ కృషి చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మొత్తం గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుల మధ్యలో ఇదే పట్టణ కష్టంలో వచ్చిందన్నమాట. ఇవాళ కనుకనే గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి మధ్యలో ఉండి ఈ నెల రోజుల పాటు మా కట్టణ మాత్రం కూడా ఎన్నికలు జరుగుతుంది. ఇంతకుముందే విషయాన్ని చెప్పినట్టుగా ఈ గడ్డకు ఆ గొప్పతనం మాత్రమే కాదు, ఇక్కడ నుంచి కేసీఆర్ గారు ఎంపీకైతే ఇక్కడ నుండే ఎంపీగా వినోద్ కుమార్ గారు గెలిచి ఉన్నారు. ఎంపీ కోసం ఒక అదృష్టం ఏంటంటే ఇద్దరు అర్థసారాన్ని ఇక్కడ నుండి వారితో పాటు రూపొందించి అడుగులో అనుభవించి నిజానికి అన్ని రకాల చర్యలు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కాపాడే విషయంలో తెలంగాణ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం చేయడానికి తెచ్చే విషయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వినోద్ కుమార్ గారు. ఇవాళ ఆ గుర్తింపు ఉద్యమ సహజంగా ఉద్యమ నాయకుడిగా ప్రజలకు పనిచేసే నాయకుడుగా కరీంనగర్ ఉద్యోగంలో స్థానం సంపాదించిన నాయకుడుగా ఇవాళ రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే స్పిరిట్ తో అదే భావంతో గొప్ప విద్యార్థితో ఉద్యమాలలో ప్రజలను అమేజం చేయడం ఒక వెన్నతో పెట్టినటువంటి విద్య. అందుకనే సభ సక్సెస్ కావడంతో ఏమైనటువంటి సందేహం లేదు. నిన్నగానే జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మరథం పట్టినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదే సందర్భంలో ఈరోజు ప్రజల యొక్క ఆలోచన విధానంలో కూడా పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. మొన్నటి కంటే కూడా ఇప్పుడు అత్యధిక మరి సంఖ్యలో తన పార్లమెంట్ సభ్యులకు 16 కల్పించాలనేటువంటి ఆలోచనతో మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అందుకోదనటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు చేసినటువంటి ప్రయత్నానికి ప్రజలుగా మేము కూడా ఉండాలి, వెళ్ళండి ఉండాలి, జరిగేటువంటి అభివృద్ధిని కాంక్షించాలి. పార్లమెంట్ లో మన సభ్యుల సంఖ్య ఎదుర్కొన్నట్టయితే మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధుల సేకరణలో మనం బాధ్యత సాధించుకోవడంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడంలో మరి ముందుగా ఉద్దేశంతో ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా నయపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలుర పాఠశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమదేవి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రమదేవి మాట్లాడుతూ, ఓ జర్నలిస్ట్ గా తనకు సమస్యలపై అవగాహన ఉందని, ఉపాధ్యాయుల సమస్యలపై మీ ప్రతినిధిగా గొంతు విప్పే అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీగా నన్ను గెలిపిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయుల సిపిఎస్ విధానం రద్దు కోసం పోరాటం చేస్తానని తెలిపారు. కొట్లాడాలి, నా వంతు బాధ్యతగా నేనేం చేయగలను అని చూసినప్పుడు జర్నలిజం ఒక మంచి వేదిక అనిపించింది. అందుకని నేను మళ్ళీ జర్నలిజంలో కూడా పీజీ చేశాను. ఎంసీఏ తర్వాత ఎంసీజే కంప్లీట్ చేసి ఒక జర్నలిస్ట్గా 15 సంవత్సరాలు మీడియాలో వర్క్ చేశాను. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా నా అదృష్టం ఆ టైంలో నేను మీడియాలో ఉన్నాను. నాకు అదొక వేదికగా దొరికింది. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో విద్యారంగంలో వైద్య రంగంలో నీళ్లకు నిధులకు ఉద్యోగాలకు కూడా ఎట్లా నష్టం జరుగుతుంది 50 ఏళ్ల నుంచి అని చెప్పి నేను దానికి సంబంధించిన పరిశోధనలు కూడా అన్నీ చేసి ఒక డీటెయిల్డ్ డిస్కషన్స్ చేసి ప్రజలకు కూడా వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు ఎట్లా లాభం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక 3 సంవత్సరాలు ఆగిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో మనం తెచ్చుకున్న మన ఉద్యమ ఆకాంక్షలు మనకు నెరవేరినాయా లేదా, ఈ అంశాలపైన కూడా కొంత అవగాహన అవసరం. గ్రౌండ్ రియాలిటీ మనకు కావాలి అని చెప్పి దశ దిశ అనేటువంటి ఒక కార్యక్రమం రూపొందించాము. మీరు బహుశా చూసే ఉంటారు హెచ్ఎం. ఆ దశ దిశ కార్యక్రమం ద్వారా కూడా అన్ని జిల్లాలకు గ్రౌండ్ రియాలిటీ కోసం వెళ్ళాను. ఆ జిల్లాలకు ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగుల సంగతి ఏంటి, ఏ రంగాల్లో ఖాళీ అయినటువంటి స్థానాల్లో ఉద్యోగాలు ఫిలప్ అయినాయా లేవా, అసలు ఎడ్యుకేషన్ పరిస్థితి ఎట్లుంది, పాఠశాలలలో స్థితి ఏమన్నా మెరుగైందా, ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అయినా బళ్ళు టాయిలెట్స్ క్లీనింగ్ ఫర్నిచరు టీచర్స్ రిక్రూట్మెంట్ టీచర్స్ ప్రమోషన్స్ ఇవన్నీ ఏమైనా జరిగినాయా లేదా, ఉద్యోగస్తులకు సంబంధించి కూడా వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, పిఆర్సీ సంగతి ఏంటి, ఐఆర్ సంగతి ఏంటి, ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఎత్తి మీద గుదిబండి అయి కూర్చుంది సిపిఎస్. ఇట్లా రకరకాల సమస్యల పైన కూడా నేను అన్నీ ఎంత కొట్లాడగలుగుతాము, సమస్యల్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము, కానీ వాటికి పరిష్కారం తీసుకురావాలి. అది చట్టసభల్లోకి వెళితే మాత్రమే పరిష్కారం దొరుకుతుంది మనకు. కాబట్టి ఉన్న సిస్టంలో ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా వెళ్ళాలంటే వాళ్ళు 2 కోట్ల రూపాయలతో కూర్చున్నటువంటి పని. అందుకే నేను ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎందుకంటే నేను కూడా మీలాంటి సామాన్యురాలైన రైతు బిడ్డనే, సామాన్యులు మీలాగా చదువుకున్నాను, మీలాగా ఒక ఉద్యోగస్తున్నాను. కాబట్టి ఇవాళ పట్టభద్రుల ఎన్నిక ద్వారా శాసన మండలికి వెళ్తే ఈ పట్టభద్రుల సమస్యల కోసం కొట్లాడేటటువంటి ఒక అవకాశం నాకు, ఆ సమస్యల పరిష్కారం కోసం నేను చేయగలుగుతాను. అందుకని ఇవాళ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి మీకు సంబంధించి కూడా నేను స్టడీ చేసినంత వరకు మీకున్నటువంటి సమస్యలు కూడా, మీకు పిఆర్సీ ఇప్పటికే రావాలి, 2 పిఆర్సీలు రావాలి, లేకపోతే కొత్త రాష్ట్రం వచ్చినాక మీకు రావాల్సిన పిఆర్సీ కోసం కావచ్చు, మీకు రావాల్సిన ఆ పిఆర్సీ ఇవ్వకుండా ఆపినందుకు మధ్య రావాల్సినటువంటి ఐఆర్ కోసం మధ్యంతర అభివృద్ధి కోసం కావచ్చు, సిపిఎస్ రద్దు చేసే విధానంలో కూడా నేను ఒక నివేదికను కూడా రూపొందించి స్టేట్ గవర్నమెంట్కి అట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా నా తరఫున రేపు మీరు నన్ను ప్రతినిధిగా పంపిస్తే డెఫినెట్గా మీ అందరినీ మీ సంఘాల నాయకుడిని వాళ్ళని తీసుకెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నా వారిని, ఎందుకంటే నాకు వేరే ఇష్యూస్ లేవు, మిగిలిన పొలిటీషియన్స్ లాగా 100 ఇష్యూస్లో ఈ సమస్య ఒక ఇష్యూగా, నాకుండే 2-3 నాకున్న ఇష్యూవే పట్టభద్రుల కోసం కొట్లాడతాం. రేపు నేను ఎన్నికైతే నాకు ఇతర ఎజెండాస్ ఏం లేవు. కాబట్టి ప్రతి నిమిషం నాకు దొరికిన ప్రతి నిమిషాన్ని 6 సంవత్సరాల్లో నేను మీ హక్కుల కోసం నేను కొట్లాడగలుగుతా. నేను ప్రతినిధిని అయితే మీరైనట్టు, మీ పిఆర్సీ కోసం, మీ ఐఆర్ కోసం, మీ సిపిఎస్ రద్దు కోసం, ప్రభుత్వ పాఠశాలల బాగు కొరకు, ఇక్కడ ఫెసిలిటీస్ పెంచడం కొరకు, బదిలీల కొరకు ఇవాళ ముఖ్యమంత్రి ఆఫీసులకు పోయి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్స్ తెచ్చుకుంటున్నారు. కౌన్సిలింగ్ ద్వారా జరగాల్సిన వాటికంటే అవి ఎక్కువ వస్తుంది, అన్యాయం అది, ప్రమోషన్స్ లేవు టీచర్స్. సో ఇటువంటి అన్ని సమస్యల కోసం కూడా నేను కొట్లాడతాను. నేను ఎంత పోరాడగలుగుతానో, ఎంత నిర్భయంగా సమస్యల మీద మాట్లాడగలుగుతాను అనేది మీరు ఆల్రెడీ నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చూశారు. నేను ప్రజాప్రతినిధిగా ఉంటే అంతకు 100 రెట్లు నిబద్ధతతోటి నేను పనిచేస్తాను. కాబట్టి వివేకవంతులు, చదువుకున్న వాళ్ళు, గురువులు మీరే కాదు, మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్పి మీ కమ్యూనిటీలో నన్ను మీ ప్రతినిధిగా పంపించండి. నేను వెళ్తే మీరందరూ వెళ్ళినట్టు, మీరున్నట్టే శాసనమండలి. కాబట్టి బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నెంబర్ 3,
మీ దగ్గర మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని, మీరు ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్, చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.